तूर्पु गोदावरी जिला राजोलु मंडलम कडली ग्रामंलो हेल्थ वर्कर्स पंचायती सिब्बंदी ग्राम वालंटीर्लकु जीडब्ल्यूसी संस्थ द्वारा हैंड सानिटाइजर मास्कुलनु आ संस्थ व्यवस्थापकुडु श्रावण कुमार अंदजेशारु। पोन्नमंड ग्रामंलो 70 मंदिकि हैंड सानिटाइजर मास्कुलु इच्चामनि ఈ రోజు తాటిపాక పిహెచ్సిలో 120 మందికి శానిటైజర్ మాస్కులు పంపిణీ చేయడం జరిగిందని శ్రావణ కుమార్ అన్నారు। గ్లోబల్ వాటర్ కన్సోర్షియం ద్వారా ఈ ప్రాంతానికి వచ్చాము। ఈ జీడబ్ల్యూసి కడల గ్రామంలో ఉంటుంది। మా యొక్క ఉద్దేశం ఏంటంటే తృతీయ దేశాలలో అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్లో చక్కని మంచిని అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన సంస్థ ఇది। ఈ సంస్థ ద్వారా ఎప్పుడైతే కరోనా వ్యాధి వచ్చిందో లాక్డౌన్ వచ్చిందో ముఖ్యంగా फ्रंटलाइन वर्कर्स एवर हेल्थ वर्कर्स सैनिटेशन वर्कर्स आशा वर्कर्स वॉलंटियर्स वीलू चाला अवसर ची हैंड सैनिटाइजर्स मैं मास्क मैं अंदिस्तुन्नाम। मोन्न कडल ग्रामंलो इंचुमिंचु 120 मंदिकि हेल्थ वर्कर्स की पंचायती सिब्बंदिकि अंते काकुंडा ग्राम सचिवालय सिब्बंदिकि 120 మందికి హ్యాండ్ శానిటైజర్స్ అలాగే ఒక్కొక్కరికి 2 మాస్క్ చెప్పిన ఇచ్చాము। అంతే కాకుండా వారికి భోజనాలు కూడా మేము అరేంజ్ చేశాం। తర్వాత అదే రోజున కొండమండ గ్రామంలో ఇంచుమించు 70 మందికి హ్యాండ్ శానిటైజర్స్ అలాగే మాస్క్ ఇచ్చాము। ఈ దినాన పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ తార్పాకులో ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ వర్కర్స్కి వీళ్ళందరికీ 100 హ్యాండ్ శానిటైజర్స్ మరియు మాస్క్స్ ఇచ్చాము। అలాగే మేము పోలీస్ సిబ్బంది కూడా సహాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం। కారణం ఏంటంటే వీరు తమ ప్రాణాలకు పణంగా రిస్క్ చేసుకొని ఫ్రంట్ లైన్ గ్రౌండ్ లో ఉండి వర్క్ చేస్తూ మనల్ని కాపాడుతున్నారు। మేము చేస్తున్న చాలా తక్కువ కాకపోతే మా వద్ద సహకారం చేయాలంట ఉద్దేశంతో చేస్తున్నాము। ఇంకా చాలా మంది సహాయం అడుగుతున్నారు। లాక్డౌన్ వల్ల భోజనాలు కావాలండి, లేకపోతే కాయగూరల కాలు అడుగుతున్నారు। వాళ్ళ కళాకారులు కూడా వచ్చి అడిగారండి, వాళ్ళు కూడా చేయాలనుకుంటున్నాం। ఇంకా భవిష్యత్తులో మా ప్రాంతంలో ఎవరు ఇబ్బంది పడకూడదంటే మా ఉద్దేశం। మా ట్రస్ట్ ద్వారా గ్లోబల్ వాటర్ కన్సోర్షియం ద్వారా మేము చేయగలిగిన సహాయం చేయాలని మేము ప్రయత్నం చేస్తామని మునిపల్లో కూడా చేశాం। మునిపల్లో ఇంచుమించు